ఉద్యోగుల పక్షాన గలమెత్తితే అక్రమ కేసులు నమోదు చేయడం రాక్షస పాలనకు నిదర్శనమని జగన్ సర్కార్ కి తొతులా ఏపీసీఐడి వ్యవస్థ పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అశోక్ బాబుని అర్ధరాత్రి అరెస్ట్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు ఈ వైసీపీ ప్రభుత్వంలో అక్రమర్షణ పరంపర కొనసాగుతూనే ఉంది రాత్రి మనం చూసాం అశోక్ బాబు గారిని అర్ధరాత్రి నిమిషాలకి మరి సి సిఐడిఏ పోలీసులు అరెస్ట్ చేయడం మనం చూసాం మరి ఆయన మీద ఏదైతే కేసు ఉందో మరి వారం రోజుల క్రితం కేసు పెట్టి ఈ రోజున అర్ధరాత్రి తీసుకెళ్ళి మరి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఏదైతే మరి జగన్ ప్రభుత్వం పోలీసులని సిఐడిల్ని పెట్టుకొని ఇటువంటి దురాఘతాలు చేయడం చాలా దురదృష్టకరం ఏదైతే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారిని మరి అరెస్ట్ నేపథ్యంలో మరి పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ పేరుతో మరి అక్కడికి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరామర్శించి అడ్డుకోవడం చాలా దుర్మార్గం ఏదైతే శిక్షలు బనాయించారో మరి వారం రోజులు పెట్టిన కేసుని ఈ రోజున అదనంగా సెక్షన్ చే చేర్చి మరి పది సంవత్సరాలు కూడా మరి బేల్ అవలేని సెక్షలను ఇంప్లూడ్ చేసి ఈ రోజున అటువంటి చర్యలకు మరి ఏదైతే సిఐడి మరి జగన్ అండ చూసుకొని మరి జగన్ ప్రభుత్వానికి తొత్తులుగా ఈరోజు సిఐడి పనిచేస్తుందని ఇదే నిదర్శనం మరి జగన్ ప్రభుత్వానికి మేము ఒకటే చేస్తున్నాం ఏదైతే మరి ఉపాధ్యాయుల సంఘాలకి అశోక్ బాగ్వర్ సంఘీభావం తెలియజేస్తున్న సందర్భంగా మరి ఈ దేశ ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు పక్కదారి పట్టించడానికే కేవలం ఈ అరెస్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మరి మిగతా ఇతర ఇతర ఉద్యోగ సంఘాలకి భయభ్రాంతులు చేయడం గురించే మరి అరెస్టుని నేపథ్యంగా తీసుకొచ్చి చాలా దురదృష్టకరం మేము జగన్ హెచ్చరిస్తున్నాం ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మరి తెలుగు గల ప్రజలు మీరు ఈ రోజున అధికారం ఉందా అని అహంభావంతో తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు చేస్తున్నారు మీరు మరి రానున్న రోజుల్లో మీరు బుద్ధి చెప్పే అవకాశం మరి ముందుంది ఏదైతే మరి ఇటువంటి తప్పుడు అరెస్టులకి తెలుగుదేశం పార్టీ మరి దీన్ని పోరాటం చేసి మరి తగు చర్యలు తీసుకుంటా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం